ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడు రాష్ట్రం కంచిమఠాన్ని సందర్శించిన టీటీడీ ఈవో పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్న అనిల్ కుమార్ సింఘాల్. భక్తిరస భరితంగా తిరుమంగయ్య ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. టీటీడీ జీఎన్గార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం. విశ్వశాంతిని కోరుతూ శాస్త్రోక్తంగా వేద పండితుల పూజలు. అగస్త్య మహాముని ప్రతిష్ఠిత పరమేశ్వరుని దివ్యాలయం. గుంటూరు జిల్లా పాత గుంటూరులో కొలువైన శ్రీ అగస్త్యేశ్వరాలయం ప్రత్యేక కథనం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని కంచిమఠాన్ని బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. ఈ సందర్భంగా కంచిమఠం పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీలను దర్శించి ఆశీస్సులందుకున్నారు. తిరుమలలో ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కంచిమఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కారీరిష్టి యాగం వల్ల వర్షాలు సమృద్దిగా కురిశాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెదజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్కు నివేదనలు చేసి కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతిలోని మంచినీళ్లగుంట ప్రాంతంలో గల శ్రీ హతీరాంజీ సనాతన శిక్షా సంస్థ పరివారం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. హతీరాంజీ మఠం మహంతు స్వామి అర్జున్ దాస్ జీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ యజ్ఞం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం యాగశాలలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి యాగశాలకు నలువైపులా కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన 9 హోమగుండాలలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నవకుండాత్మక మహాయజ్ఞ క్రతువు నిర్వహించారు. కృష్ణా జిల్లా సింగరాయపాలెంలో నెలవైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. వారం రోజుల పాటు ఆలయంలో జరుగుతున్న షష్ఠి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషంగా అలంకరించి ఆలయ ఆవరణలోని కోనేటి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోనేరులో సిద్ధం చేసిన తెప్పపై ఉత్సవమూర్తులను వేంచేము చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని తెప్పలపై దర్శించి హరోంహర స్మరణలతో తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రాజగోపుర కలశ స్థాపన ఉత్సవం ఘనంగా జరిగింది. విశాలమైన ఆవరణలో ప్రశాంతంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో నిర్వహించిన ఉత్సవంలో భాగంగా కలశ స్థాపన, కలశ పూజలు, పుణ్యాహవాచనం చేశారు. అనంతరం వేద పండితులు వేదోక్తంగా హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నీలకంఠేశ్వర స్వామివారి నమూనా రాజగోపురాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి హారతులిచ్చారు. అనంతపురం నగరం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబ ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. తొలుత అమ్మలగన్న అమ్మ శ్రీ నిమిషాంబ అమ్మవారికి ప్రత్యేకాలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి సకల సుందరంగా అలంకరించారు. స్వామివారి ముందు బారులు తీరి భక్తులు, అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం గీతా జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని పలు ప్రాంతాలలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముందుగా పండితులు వేద పారాయణం చేశారు. అనంతరం చిన్నారులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. అలాగే తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థలైన శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, ఓరియంటల్ కళాశాల, శ్రీ కోదండరామస్వామి హైస్కూల్, పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. గుంటూరు జిల్లా పాత గుంటూరులో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక సిరులను ఒసగే దివ్యధామంగా విలసిల్లుతోంది. చాళుక్య ప్రభువుల సామంతుడైన పండ్రయ్య రాజు 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ పురాతన పరమేశ్వరుని దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. దుష్టుల పాలిట ఉగ్ర స్వరూపుడై నాట్యం చేసే నటరాజస్వామి ముకుళిత హస్తాలతో మొక్కుకుంటే ముగ్ధుడై వరాలను ప్రసాదించే ముక్కంటీశుడు, ఆర్తులకు ఆపన్న హస్తం అందించే ఆపద్బాంధవుడు, కాసిని నీటితో అభిషేకిస్తే పరవశించే పరమశివుడు, భక్తవత్సలుడైన భక్తవశంకరుని గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ స్వామి లీలామృతం లోకానికి ఆదర్శనీయం. లయకారుడైన ఆ స్వామి కరుణామృత వీచికలు భక్తకోటికి ముక్తి ప్రదాయకాలు. మానవులను పాప పంకిలాల నుంచి కాపాడడానికి పరమశివుడు అనేకానేక ప్రాంతాలలో వేవేల నామాలతో కొలువుదీరాడు. అలా పరమశివుడు నెలవైన పుణ్యధామాల్లో ఒకటిగా శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం వినితికెక్కింది. గుంటూరు జిల్లా పాత గుంటూరులో నెలవై ఉంది ఈ ఆలయం. గంగా పార్వతీ సమేతంగా పరమశివుడు అగస్తేశ్వర స్వామిగా కొలువుదీరిన పుణ్య ప్రదేశమిది. ఈ ప్రాంతంలోని ఎర్ర చెరువు గుంట, నల్ల చెరువు గుంట సంగమ ప్రదేశంలో 1158వ సంవత్సరంలో పండ్రయ్యరాజు ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అగస్త్య మహాముని పరమశివుని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. కాంచీపురానికి వింధ్య పర్వతాలకు మధ్య అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించినందువల్ల ఈ ఆలయంలో పరమశివుడు అగస్తేశ్వర స్వామిగా భాసిల్లుతున్నాడు. చాళుక్య ప్రభువుకు సామంతుడైన పండ్రయ్యరాజు ప్రధాన ఆలయంతో పాటు మండపం, గోపురం, ప్రాకారం, పరివార దేవతల ఆలయాలను కట్టించినట్లు నాగశిలా శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే అలౌకికమైన ఆధ్యాత్మిక భావన భక్తుల హృదయాలను స్పృశిస్తుంది. మహాదేవుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించగానే భక్తులు మరో ఆధ్యాత్మిక లోకాన్ని సందర్శించిన భావన కలుగుతుంది. పచ్చదనం పరచుకున్న ఈ ఆలయ పరిసరాలు భక్తులకు ఎంతగానో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఎత్తైన వృక్షజాతుల మధ్య అద్భుతంగా గోచరించే ఆలయ దర్శనంతో భక్తులు పునీతులవుతున్నారు. సాక్షాత్తు కైలాసాన్ని దర్శించిన తన్మయత్వం భక్తుల మనస్సును ఆవరిస్తుంది. విశాలమైన అగస్తేశ్వరుని ఆలయ ప్రవేశ ముఖమండపంపై ఆసీన భంగిమలో కొలువుదీరిన ఆది దంపతులు భక్తులకు మంగళప్రదంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఇరువైపులా విఘ్నరాజాధిపతి వినాయకుడు, రుణ విముక్తి ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, ఆ ముందు నందీశ్వరుడు ఇత్యాది పరివారంతో పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. ముచ్చటైన గోపురం ఆద్యంతం కళాత్మకంగా కనువిందు చేస్తుంది. గోపురం పైభాగాన ఇరువైపులా నందీశ్వరుడు, మధ్యన పరమశివుడు నిలవై ఉంటారు. పక్కనే ఉన్న మరో గోపురంపై అమ్మలగన్న అమ్మ, చల్లని తల్లి, జగన్మాత త్రిశూలధారిగా అభయ ప్రదానం చేస్తూ ఉండగా అమ్మవారికి ఇరువైపులా సింహాలు రాజసంగా కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన ఆలయ ఆవరణలు శాఖోపశాఖలుగా విస్తరించిన శని వృక్షం కింద నాగశిలా శాసనాలను భక్తులు దర్శించవచ్చు. దేవతా వృక్షంగా ప్రసిద్ధి చెందిన శని వృక్షం భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గర్భాలయంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారు గంగా పార్వతీ సమేతుడై భవ్యమూర్తిగా అభయ ప్రదానం చేస్తూ ఉన్నారు. ఉపాలయాల్లో శివుని ప్రియసుత్రుడు శ్రీ వినాయక స్వామివారు, జగద్గురు శంకరాచార్యుల వారు, శ్రీ వీరభద్ర స్వామివారు, శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారు, కంచి కామాక్షి అమ్మవారు కొలువుదీరి
భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. నవగ్రహ మండపంలో భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలు జరుపుకుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన అగస్తేశ్వర స్వామివారికి నిర్వహించే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకోత్సవంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి పాల్గొంటారు. ప్రతి మాస శివరాత్రికి అగస్తేశ్వరునికి విశేషాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా కళాబృందాలు భజనలు కోలాట ప్రదర్శనలతో శివుని సేవలో పునీతులవుతారు. పాత గుంటూరు శివాలయంగా వినితికెక్కిన అగస్తీశ్వరాలయ దర్శనం భక్తజనులకు జన్మజన్మల పుణ్యఫలం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో మూలవర్లకు అభిషేకాలు అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని సుగంధ భరిత పుష్పాలతో చక్కగా అలంకరణ చేశారు. ఆ తరువాత వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తి కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను వైభవోపేతంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు పంచహారతులు సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. భాగ్యనగరంలోని ఆళ్వార్లు కొలువైన 4 శతాబ్దాల చరిత్ర కలిగి దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి పలురకాల వర్ణమయ్య పుష్పాలు స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గరుడోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. విజయనగరం పూల్భాగ్ కాలనీలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలో కొలువైన మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ మంటపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలురకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గీతా జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆసక్తికరంగా పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ విద్యానంద ప్రకాశగిరి సుఖబ్రహ్మ ఆశ్రమంలో గీతా జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కలశస్థాపన, పుణ్యాహవాచనం జరిపి కృష్ణస్వామివారికి పూజలు చేసి నివేదనలు సమర్పించారు. భక్తులు కృష్ణస్వామివారిని దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం చేసి గీతా మకరంద గ్రంథానికి అర్చనలు చేశారు.
భక్తులు సామూహికంగా గీతా పారాయణం చేస్తుండగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అలంకరించి హారతులిచ్చారు. చిత్తూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ స్వామివారికి విశేషార్చనలు జరిగాయి. గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణార్జునుల చిత్రపటాన్ని చక్కగా అలంకరించి పూజలు చేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థిని విద్యార్థులు భగవద్గీత పోటీలలో పాల్గొన్నారు. విశాఖలోని శ్రీకృష్ణ దేవాలయంలో గీతా జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భరత్ నగర్ చింతల అగ్రహారం ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తులసిమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భగవద్గీత పారాయణాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అచలానంద ఆశ్రమంలో భగవద్గీత పోటీలు జరిగాయి. గీతా జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని గీతా మందిరంలో మురళీకృష్ణ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కలశ స్థాపన చేసి ఋత్విక్ వరణం అగ్ని ప్రతిష్ఠ జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్లోని టీటీడీ కళ్యాణ మండపంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. గీతా జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి సేవలో తరించారు. నిజామాబాద్ శివాజీనగర్లోని శ్రీకృష్ణ గీతా మందిరంలో గీతా జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞం జరిగింది. భక్తులు విశేషంగా తరలివచ్చి గీతా యజ్ఞంలో పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామార్చన పారాయణాలను చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని శ్రీకృష్ణాలయం భక్తులతో కలకల్లాడింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి వేకువజామన ప్రత్యేక అభిషేకాలు ఆరాధనలు నిర్వహించారు. తర్వాత తులసిమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామకృష్ణాపురంలోని శ్రీ భవానీ సమేత శ్రీ విశ్వంభరేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్టాపన, నందీశ్వర విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అర్చకులు హోమాలను నిర్వహించి విశ్వంభరేశ్వరునికి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఏలూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి హారతులు, చూర్ణ వసంతోత్సవం, చక్రస్నాన ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారి సేవలో పరవశులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో విష్ణు సహస్ర నామావళిని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ముందుగా విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి సహస్ర నామాలను పారాయణం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో నిలవైన పరమశివుడికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. నెల్లూరులో కొలువైన శబరి శ్రీరామక్షేత్రంలో సుందరకాండ పారాయణం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. గత 20 రోజులుగా నిర్వహించిన సుందరకాండ పారాయణం చివరి రోజున సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు వేదోక్తంగా పారాయణాన్ని పరిసమాప్తం చేయగా భక్తులు సీతారాములను సేవించి తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ శమీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఓ భక్తుడి కోరిక మేరకు 500 సంవత్సరాల క్రితం స్వామివారు శమీ వృక్షం నుంచి స్వయంభూగా ఆవిర్భవించినట్లు ప్రతీతి. నాటి నుంచి భక్తుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న స్వామివారికి నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో నిలవైన
శ్రీ లక్ష్మీ అమ్మవారిని గణనాథుని భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయాపూర్వమే పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని మంటపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలు ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి అర్చక స్వాములు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా భట్టుపాలెం గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాయాగం భజన సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీ పట్టాభిరామచంద్ర స్వామివారికి ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు పళ్లరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ పట్టాభిరామచంద్ర స్వామిని శ్రీ ఆంజనేయ స్వామిని అలంకరించి ఆకుపూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులు ఆలపించిన శ్రీరామ సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి సన్నిధిలో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ చండీ హోమాన్ని అత్యంత ఘనంగా జరిపారు. పలువురు మహిళలు లలితా సహస్రనామ పారాయణం గావించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు మహాపూర్ణాహుతిని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమంలో గణపతి పూజ కలశ స్థాపన కలశ పూజ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులతో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం నృత్యద్వయం కార్యక్రమం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. న్యూఢిల్లీకి చెందిన రెడ్డి లక్ష్మి కూచిపూడి నృత్యం తాన్యా సక్సేనా భరతనాట్య ప్రదర్శనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 143 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.